హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే హ్యాండ్స్ మాకు ముడతల కింద వస్తుంది, సరిగ్గా రావడం లేదని చెప్పేసి అంటున్నారు. అందుకోసమని ప్రత్యేకంగా ఈ హ్యాండ్స్ గురించి వీడియో పెడుతున్నాను. ఇక వీడియో టాపిక్ చూడండి, ఇక మనకి హ్యాండ్స్ ఎలా వేసుకోవాలి ఏంటి ఒకసారి చూద్దాము. ఇదిగోండి, సపోజ్ ఇప్పుడు మనకి 6 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, పేపర్ మీద చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ 6 ఇంచెస్ హైట్ వచ్చేసింది. ఇదిగోండి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ మనకి లూజ్ వచ్చేసి కూడా 6 అనుకుందాం, అంటే 12 ఇంచెస్ లేదా 11 పెట్టుకుందాం. ఇదిగోండి 11 ఇంచెస్ మనకు అసలు మెజర్మెంట్. ఆ తర్వాత ఇది ఎక్స్ట్రా చూసుకుంటాం, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేట్టుగా, ఖర్చులోకి కావాలి కదా అందుకోసమని. అయితే మీరు ఒకసారి మీరు బాగా గమనించాలి, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా బాగా డీటెయిల్స్ గా చెప్పాను, ఇక మరొకసారి చూడండి. ఇదిగో ఇక్కడ మనకి హైట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, దీనికి ఇలా స్ట్రేట్ గా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా వేసుకున్నాం కదా, అంటే హ్యాండ్ డౌన్ ఎలా తీయాలి అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు. దానికి నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను దాని విషయాల్లోనే. అయితే ఇప్పుడు మనకు అసలు మెజర్మెంట్ అంటే మన కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడ వరకు ఉంది, ఇది ఎక్స్ట్రా అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ పైన హైట్ ఉంది కదా, దీనికి మనం 3 ఇంచెస్తోని కానీ 3.5తోని కానీ 3 ఇంచెస్ అయితే మినిమం ఉంటుంది. కొంతమంది 3.5 కూడా పెట్టుకుంటారు, కానీ నేను 3 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే మనకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ కదా. దీనికి ఇలా మనం టేప్తో మెజర్మెంట్ వేసుకోవాలి, వేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇది 3 ఇంచెస్ దేనికి అంటే ఇప్పుడు మనకి ఈ హైట్ నుంచి డౌన్ లోకి రావడానికి. ఇదిగోండి ఇలా రావాలి, ఇది అంటే మనకి హైట్ సరిపోతుంది కాబట్టి ఇలా రావాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది మనం కట్ చేసుకుందాం ఇక్కడ. ఇదిగోండి ఇలా, ఇది అంటే మనకు హ్యాండ్ వచ్చినాక వరది మనం డౌన్ లోకి రావాలి, ఇలా రావాలి. అప్పుడు చాలా మంది ఇది కామెంట్ చేస్తున్నారు, ఇది మాకు డౌన్ ఎలా తీసుకోవాలి, మాకు ముడతల కింద వచ్చేస్తుంది అని అంటున్నారు. కాబట్టి అందుకోసమనే ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇలా అంటే మనకు ఇదిగో ఇలా వస్తుంది, మన హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ మనకి కరెక్ట్ మధ్యలోకి వచ్చేసింది కదా, ఇక్కడ నుండి పెట్టుకోవాలి మనం ఏంటి 1 ఇంచ్ వదిలిపెట్టాలి లోచంకకు. ప్లస్ ఇప్పుడు మళ్ళీ మనకు ఇక్కడ మెజర్మెంట్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది, దీనికి కూడా ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ వదిలిపెట్టాలి. అంటే ఇటువైపు 1 ఇంచ్ వదిలిపెట్టాలి, ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలిపెట్టాలి. ఈ సెంటర్లో ఇప్పుడు మనకి ఇది సెంటర్ అవుతుంది కదా, దీనికి మనం 1/2 ఇంచ్తోని అంటే మన అర్ధ చంద్రాకారంలో ఇలా తీసుకోవాలి లోచంక అనేది, అంటే డీప్. ఇదిగోండి ఇలా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ను కట్ చేద్దాం చూడండి ఎలా వస్తుంది అనేది. మనం ఇది మధ్యలోకి ఇది ఇలా పెట్టుకుంటాం, ఆ తర్వాత ఇదిగోండి ఇలా అంటే మనకు లోచంక అనేది ఇదిగో ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇది హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే మనకి ఎలాంటి ముడతలు రావు, చక్కగా వస్తుంది. మీరు ఇది ఫాలో కండి, మీకు తప్పనిసరిగా మీకు ముడతలు రాకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా కొంచెం జస్ట్ ఇలా మనకు సరిగా లేకపోతే కనుక సరి చేసుకోవచ్చు. ఇలా రావాలి, ఈ విధంగా రావాలి మనకు హ్యాండ్ అనేది. ఈ విధంగా వస్తే మనకు ఇక్కడ ముడతల కింద రాదు. మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఖర్చులోకి క్లాత్ ఇంత వదిలిపెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా అంటే మనం ఇక్కడ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తాం కదా అందుకోసమని ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ హ్యాండ్కు మనకి స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వచ్చిందని అనుకోండి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక దీన్ని వదిలిపెట్టేసి ఆ తర్వాత పొడు హ్యాండ్స్ కూడా ఎలా వేసుకోవాలంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక ఒక బ్లౌజ్ నేను చూపిస్తాను చూడండి. మనకి ఈ బ్లౌజ్ ఇదిగో పొడు హ్యాండ్స్ బ్లౌజ్, ఇది ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్, ఇది దీని మెజర్మెంట్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందాక మీకు నేను డౌన్ ఇట్లా 3 ఇంచెస్తోనని చెప్పాను కదా, దానికి ఇప్పుడు ఈ బ్లౌజ్ కి 3 ఇంచెస్ తీసుకుంటే తినకు సెట్ అవ్వదు. దాదాపు నేను మీకు ఒక
12 years నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజులు. తనకి ఇలా స్టిచ్చింగ్ చేస్తేనే సెట్ అవుతాయి బ్లౌజులు కాబట్టి తనకి ఇలాగే చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇది మనకు స్టిచ్చింగ్ లోకి వదిలిపెట్టాము. ఇక్కడ మనకు స్టిచ్చింగ్ ఉన్నది. ఇక ఆ తర్వాత ఇక్కడ పైన ఇక్కడ కూడా మనకు సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ వదిలిపెట్టేసాము ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇక్కడ అసలు మెజర్మెంట్ మనకి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు మన కరెక్ట్ మెజర్మెంట్ తో మనం ఇలా తీసుకోవాలని. ఇదిగోండి ఇప్పుడు ఇది అంటే ఇది హ్యాండ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది సరిపోతలేదు. ఇది మనకి ఇంకా ఎక్స్ట్రా పీస్ వేసుకోవచ్చు ఇటు ఏంటి జాయింటింగ్ అయితే. ఇప్పుడు మనకు దీనికి ఇప్పుడు ఇలా స్ట్రేట్ గా వేస్తాం. ఇదిగోండి ఇలా ఇక్కడ మనకి ఇప్పుడు తనకి నేను ఇందాక మన మామూలుగా ఎంగుగా ఉన్న వాళ్ళకి మిడిల్ గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎక్కువ మటుకు ఎంగుగా ఉన్న వాళ్ళకి ఇలాగ చేసుకుంటాము. ఇక పెద్ద వాళ్ళకైతే ఇలా చేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ 2.2 అంటే 2.5 కూడా కాదు, ఇంత తీసుకుంటేనే తనకు సరిపోతుంది. అంటే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది తనకి. ఇలా తీసుకోవాలి అంటే అందరికీ అలా ఒప్పదు కాకపోతే కొంచెం మన మెజర్మెంట్ని బట్టి తీసుకో ఫాలో అవ్వాలి. ఇగో ఇలా తీసుకోవాలి తనకి హ్యాండ్ అనేది. ఇలా తీసుకుంటేనే సెట్ అవుతుంది తనకి. అంటే కొంతమంది బాడీ మెజర్మెంట్ని బట్టి కూడా ఉంటుందండి, అందరికి ఒకేలాగా ఉండదు. మన బాడీ మెజర్మెంట్ని తీసుకొని కూడా అలా చేసుకోవచ్చు. మీకు ఒకసారి క్లియర్గా మళ్ళీ వీడియోలో మీకు బాడీ మెజర్మెంట్తో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చూసారనుకోండి మీకు ఏం చక్క హ్యాండ్స్ అనేది చక్కగా కట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.